हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मोक्षमय क्रिएशन्स एंड व्लॉग्स अंडी। ఈరోజైతే మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చాను। అదేంటి అంటే బాలామృతం కేక్ అండి। బాలామృతం తో ఇలా కేక్ రెడీ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు। చాలా టేస్టీగా ఎంబీగా ఉంటుంది। హెల్తీకి హెల్తీ అండ్ టేస్టీకి టేస్టీ చాలా బాగుంటుందండి। సో బాలామృతం వచ్చే వాళ్ళే పక్కన పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి మీ ఇంట్లో। సో చాలా ఎంబీగా అయితే వస్తుంది। సో దానికోసం అయితే మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందామండి। సో అందులోకి ఒక 2 కప్స్ వరకు, అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోండి। నేనైతే ఇక్కడ ఒక 2 కప్స్ అయితే బాలామృతం అయితే బాలామృతం పౌడర్ని అయితే తీసుకున్నానండి। సో ఈ కప్పుతో అయితే 2 తీసుకున్నాను। అందులోకి ఒక 1 కప్పు అంటే 1/4 కప్పు అయితే ఒక షుగర్ యాడ్ చేసుకున్నానండి నేనైతే। సో మీరు ఎక్కువగా తీపి తినే వాళ్ళైతే ఇంకా 1/2 కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు। ఎందుకంటే ఆల్రెడీ బాలామృతం పౌడర్లో షుగర్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఒక 1/4 కప్పు అయితే యాడ్ చేసుకున్నానండి। సో అందులోకి ఒక 2 ఇలాచీలు కూడా యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా। సో ఈ వీటన్నింటిని మిక్సర్లోకి తీసుకొని మూత పెట్టేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోండి అండి। ఒక 2 సార్లు తిప్పేసేయండి సరిపోతుంది। ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్గా పౌడర్ అయితే చేసుకోండి, ఎందుకంటే మనం డైరెక్ట్గా చేసినట్లయితే మనకంత పర్ఫెక్ట్గా ఫ్లఫీగా అయితే రాదండి। సో ఇలా పౌడర్ ఉంటుంది కదండి, దీన్ని అయితే ఒక జల్లెడ సహాయంతో అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోండి, జల్లెడ పట్టేసుకోండి। సో వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మొత్తం ఒకేసారి కాకుండా ఒక 2 టైమ్స్ వేసి ఇలా తిప్పుతూ మంచిగా ఫైన్ పౌడర్ అయితే చేసుకోండి। మెత్తగా వస్తే కేక్ అయితే మంచిగా ఫ్లఫీగా వస్తుందండి। సో అలా డైరెక్ట్ చేసినట్లయితే మంచిగా రాదు కేకు। సో మిగిలిన పార్టికల్స్ ఉంటాయి కదండి, అవైతే పక్కన పడేసుకోండి। సో నెక్స్ట్ మిగతా అది కూడా అలాగే వేసుకొని ఫైన్ పౌడర్ చేసేసుకొని మిగతా పార్టికల్స్ అన్నీ బయట పడేసుకోండి। సో నేను ఇందులోకి అయితే ఒక మంచి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేశానండి। అదేంటి అంటే ఎగ్ అండి, మీ ఇష్టం, మీరు కావాలంటే పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ ఒక ఎగ్ తీసుకున్నానండి, 2 కప్స్ బాలామృతం పౌడర్కి 1 ఎగ్ అయితే తీసుకున్నానండి, 1 ఎగ్ అయితే సరిపోతుంది కరెక్ట్గా। సో ఫస్ట్ అయితే ఎగ్ని బ్రేక్ చేసుకొని ఈ మనం జల్లించి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి అందులోకి అయితే యాడ్ చేసుకున్నానండి। సో దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి అయితే 1/2 కప్ ఆయిల్ని అయితే నేను యాడ్ చేసుకున్నానండి, నేనైతే రిఫైండ్ ఆయిల్ యూజ్ చేశాను। సో వేరే పల్లి నూనె కానీ ఇంకేమైనా నువ్వుల నూనె కానీ ఉంటే అవి యాడ్ చేయకండి, ఎందుకంటే ఎగ్గిస్తున్నాం కదా స్మెల్ వస్తుందండి అలాంటి, అంటే తీయగా ఉంటాయి కదా ఆయిల్స్ అయితే, అలాంటి యాడ్ చేస్తే అయితే స్మెల్ వచ్చేస్తుంది కేక్। సో అందుకని నేను ఇక్కడైతే రిఫైండ్ ఆయిల్ అయితే యూజ్ చేశాను। సో అది వేసుకొని మంచిగా స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ మంచిగా మిక్స్ చేసుకోండి। సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అదైతే కొంచెం గట్టి పడిపోతుంది పిండి అయితే, నేను ఒక 1/2 కప్పు మిల్క్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి, కాచి చల్లార్చిన మిల్క్ అయితే। సో అవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్సీ పట్టేసుకోండి, ఒకే డైరెక్షన్లో కలపండి, ఒక డైరెక్షన్లో కలిపితే మనకైతే కేక్ అయితే మంచిగా రెడీ అయిపోతుంది ఫ్లఫీగా। సో మనం పిండిని ఎంత మంచిగా కలిపితే కేక్ అంత మంచిగా వస్తుందండి, మనం కలిపే దాంట్లోనే ఉంటుంది కేక్ ఎలా వస్తుంది అనేది। సో అందులోకైతే నేను ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేశాను। రెండింటిని యాడ్ చేసి మళ్ళీ కొంచెం మిల్క్ని యాడ్ చేసుకుంటూ సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి। సో ఒక డైరెక్షన్లో తిప్పినట్లయితే మన కేక్ మంచిగా వస్తుందండి। మీరు కావాలంటే ఇలా ఇబ్బంది అనిపిస్తుంది అనుకున్నప్పుడు పిండిని ఎగ్ని అండ్ అలాగే మిల్క్ని యాడ్ చేసుకొని ఒకేసారి మిక్సీ జార్లో కూడా తిప్పుకోవచ్చండి, అలా కూడా మంచిగానే వస్తుంది। కాకపోతే ఇలా మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉంటాం కాబట్టి లోపల అన్నీ ఒకేసారి మంచిగా మిక్స్ అయిపోతాయి కాబట్టి మనకు మంచిగా వస్తుంది। సో మిక్సీ జార్లో తిప్పాలనుకునే వాళ్ళు మిక్సీ జార్లో తిప్పేసుకోవచ్చు। ఎలా తీసుకున్నా సరే పిండి అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే రావాలండి జారుగా। సో ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కేక్ టిన్ అయితే తీసుకోండి, నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి, మన పప్పు కుక్కర్ ఉంటుంది కదా అందులో అయితే చేస్తున్నాను। మీ దగ్గర కావాలంటే కేక్ టిన్స్ ఉంటాయి కదండి అలాంటి అవైలబుల్గా ఉంటే అది చూస్ చేసుకోండి। సో నేనైతే ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని డైరెక్ట్ అందులోనే చేస్తున్నానండి, అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత
పై నుంచి కొంచెం పిండిని గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండిని కానీ ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా చేసుకుంటే కేక్ కింద మాడిపోకుండా ఉంటుందండి. సో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఈజీగా వచ్చేస్తుంది అదైతే. అయితే ఇలా పౌడర్ చేసి అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసాను. స్ప్రెడ్ చేసి అందులోకైతే మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి పిండి బ్యాటర్ని, ఆ బ్యాటర్ని అయితే అందులోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఒక పేనం ఉంటుంది కదండి, లైక్ మనం చపాతి చేసుకుంటాం కదా, సో ఆ పేనంని అయితే ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ అయితే చేసుకోండి. ప్రీహీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో పెనం ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బ్యాటర్ తీసుకున్న కుక్కర్ ఉంటుంది కదండి అదైతే యాడ్ చేసేసుకోండి. పైన పెట్టేసుకొని ఒక 30 to 40 మినిట్స్ పాటు ఇలా హీట్ చేస్తూ ఉండనండి. సో 30 to 40 మినిట్స్లో మనకైతే కేక్ రెడీ అయిపోతుంది. ఈ బాలామృతం కేక్ అయితే పిల్లలు పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఏం తినాలో తెలియనప్పుడు స్వీట్గా ఏదైనా తినాలనిపిస్తే ఇలా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. సో నేను తీసుకున్న 2 కప్స్ బాలామృతంకైతే నాకైతే కేక్ రెడీ అయిపోయిందండి ఈజీగా. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ అయినా తీసుకొని ట్రై చేసేసుకోండి. సో మనం ఈ కేక్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ హెల్తీవేనండి. సో ఆయిల్ అయితే యాడ్ చేశాను, మీకు కావాలంటే ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారా ఇక్కడైతే కేక్ నేను పైన పెట్టేశాను కదండి, ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ అయిన తర్వాత తీసానండి. ఎందుకంటే పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేద్దామన్నట్టు కొన్ని బాదం పప్పులు అయితే ఇలా స్ప్రింకిల్ చేశానండి పైన. మీరు కావాలంటే ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నట్లయితే జీడిపప్పు కానీ ఇంకేదైనా ఉన్నట్లయితే కిస్మిస్ టూటీ ఫ్రూట్ ఇలాంటివి పైన ఇలా గార్నిష్ చేసేసుకోండి. నేనైతే బాదం పప్పుతో ఇలా పైన గార్నిష్ చేసేసి మళ్ళీ మూతను క్లోజ్ చేసేసి పెట్టేశానండి. ఇంకా 30 to 40 మినిట్స్ అయితే కేక్ బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ బాయిల్ అయిన తర్వాత చూసిద్దాం కేక్ ఎలా రెడీ అయిందో. సో చూసారా 40 మినిట్స్ తర్వాత కేక్ రెడీ అయిపోయిందండి. సో కొద్దిసేపు కూల్ డౌన్ అయిన తర్వాత ఇలా ప్లేట్ తీసుకొని బౌల్ ఇచ్చి చూసేయండి. కేక్ అయితే మనకు చాలా ఫ్లఫీగా అయితే రెడీ అయిపోయింది. సో మీ ఇంట్లో కూడా మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.